అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మా ఇంట్లో మామిడి తాండ్ర అయితే చేసామండి. ఎలా చేసామో మా వీడియోలో మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా మేము బంగినపల్లి మామిడికాయలు అయితే తీసుకున్నామన్నమాట. ఆ మామిడికాయ పీల్ అయితే తీసేసాం పైనుంచి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్స్ జార్లో అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకొని ఈ పల్ప్ అంతటా కూడా కడాయిలో అయితే వేసేసుకున్నాను. బాగా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి షుగర్ అయితే నేను వేసేసుకున్నాను. షుగర్ కరిగేంత వరకు అయితే కలపండి. తర్వాతకి మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ వేయండి, లేదంటే లేదు. ఇప్పుడు నేను కాస్త నిమ్మకాయ అయితే పిండేసుకున్నాను అన్నమాట. పిండుకొని ఒక 5 మినిట్స్ ఇలానే కలుపుకోండి, సిమ్లో పెట్టుకొని. ఫైనల్లీ ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. చేసుకున్నాక ఈ ఉడికించుకున్న మ్యాంగో పల్పు అంతా కూడా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. చేసుకొని ఒక 2 డేస్ ఎండకు పెట్టుకోండి. ఇలా ప్లేట్ పైన ఒక క్లాత్ అయితే కప్పండి. ఇప్పుడు దీన్ని 2 డేస్ ఎండకు పెట్టిన తర్వాతకి ఇలా ఆరిపోయి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈజీగా ఈ మామిడి తాండ్ర అనేది వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తింటే మనకి మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయినట్టండి. చాలా టేస్టీగా అయితే ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలానే మనం షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చండి మామిడి తాండ్ర. అండ్ ఫైనల్లీ మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.